ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెవిరెడ్డి బాలినేని శ్రీనివాస్ దగ్గర ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం, నీ సీఎంకు ఒక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెవిరెడ్డి బాలినేని శ్రీనివాస్ దగ్గర ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం, నీ సీఎంకు ఒక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ దగ్గర చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం, నీ సీఎంకు ఒక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ దగ్గర చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం, నీ సీఎంకు ఒక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ దగ్గర చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్ సభ్యుడి అభ్యర్థిగా తాను పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎవరైతే ఒంగోలులో కీలక నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న హైదరాబాద్ లో ఆయన స్వగృహంలో కలిసిన జరిగింది. కలిసిన సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక సుముఖత వ్యక్తం చేసి సహకరిస్తానంటే ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి తాను సుముఖత ఇష్టంగా ఉన్నాను, తాను పోటీ చేస్తానని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ చేసిన ప్రతిపాదనకు బాలినేని సానుకూలంగా స్పందించలేదని తెలుస్తుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలులో పోటీ చేయడం పట్ల బాలినేని కొంత అనాసక్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి ఆ పార్టీకి కొంత తలనొప్పిగా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి అడిగినటువంటి స్థానాలు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించడంతో బాలినేని తీవ్రమైనటువంటి అసంతృప్తితోటి ఆగ్రహంతో ఆయన హైదరాబాద్ లో వెళ్ళారు. హైదరాబాద్ లో దాదాపుగా కూడా పార్టీ కార్యక్రమాలకు పార్టీ ముఖ్య నేతల యొక్క అందుబాటులో లేకుండా ఆయన కొంత ప్రశాంతంగా ఉన్నారు. అయితే పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఒక నిర్ణయం ప్రకటించేందుకు బాలినేని సిద్ధంగా ఉన్నారు. అయితే బాలినేని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఇప్పుడు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి రైట్, థ్యాంక్ యూ మురళి.
ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని బాలినేని శ్రీనివాస్ దగ్గర చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం నీ సీఎం కోక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాస్ దగ్గర చెవిరెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీకో దండం నీ సీఎం కోక దండం అంటూ బాలినేని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటని తప్ప మరొకరిని ఒప్పుకోనని తేల్చి చెప్పారు బాలినేని.